అందరికీ నమస్కారం అండి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా నా భూమి నా దేశం నేల తల్లికి నమస్కారం వీరులకు వందనం అనే కార్యక్రమం రాష్ట్రంలోనే ప్రప్రథమంగా శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం ఆర్ఎండ్ఆర్ కాలనీ గోనభద్ర గ్రామంలో ఆగస్టు 9వ తేదీన నిర్వహించడం జరిగింది. గ్రామ సర్పంచ్ పెదకోట సాగుబాబు గారి అధ్యక్షతన, సచివాలయ కన్వీనర్ పెదకోట త్రివేణి, ప్రధానోపాధ్యాయుడు పివి రమణ, పంచాయతీ సెక్రటరీ డి జ్యోత్స్న, గ్రామ ఉప సర్పంచ్ ఎర్లింగి మన్మధరావు, ఫీల్డ్ అసిస్టెంట్ పెదకోట ప్రసాదరావు మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ఏపీఓ, ఈసీ, టెక్నికల్ అసిస్టెంట్, ఎఫ్ఏసి తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీలో సామూహిక కృతజ్ఞత సమర్పణ కార్యక్రమం నిర్వహించిన అనంతరం నా భూమి నా దేశం నేల తల్లికి నమస్కారం వీరులకు వందనం అనే కార్యక్రమంలో అత్యధిక మంది గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది. మట్టిని సేకరించిన మట్టి కలశాలను మండపం చేర్చినటువంటి దృశ్యాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. అనంతరం వసుదకు వందనం కార్యక్రమంలో భాగంగా పర్యావరణ సమతుల్యత కొరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని సర్పంచ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం డిపిఓ, సిఇఓ, దోమ ప్రాజెక్ట్ డైరెక్టర్స్ వారి సూచనల మేరకు మండల స్థాయి, గ్రామస్థాయి కోఆర్డినేటర్లు అందరూ కూడా వీళ్ళందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ విజయవంతం చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించి విజయవంతం చేయడంలో పెదకోట ప్రసాదరావు ఫీల్డ్ అసిస్టెంట్ అహర్నిశలు శ్రమించినట్లు సర్పంచ్ కొనియాడారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రతిజ్ఞ ప్రారంభమవుతుంది. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, మన సుసంపన్నమైన సంస్కృతి వారసత్వాన్ని ప్రచారం చేయడం పరిరక్షించడంలో సగర్వంగా పాటుపడతానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. దేశం యొక్క ఐక్యత మరియు ఐకమత్యం కోసం కృషి చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా దేశం పట్ల నా విధులు మరియు బాధ్యతలను నెరవేర్చడానికి నేను బాధ్యత కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మన దేశం కోసం పోరాడిన దేవతనుల త్యాగాన్ని గౌరవిస్తానని దేశ రక్షణ పురోగతికి నన్ను నేను అంకితం చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. ప్రతిజ్ఞ అనంతరం దేశ రక్షణకు సంబంధించిన వీర జవాన్ల కుటుంబ సభ్యులని సన్మానించి ఈ కార్యక్రమాన్ని ముగించడం జరిగింది.